ప్రజలకు మెరుగైన సేవలందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజాప్రచారనే ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్లడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం, ఏ విధంగా పనిచేయాలనో పనిచేస్తాం, మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి అని కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలనో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్ గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్ గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి. వారందరినీ అభినందిస్తూ ఈరోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మళ్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నాడు. హియర్ మీ ఐ సే యు ఆర్ వెరీ లౌడ్, యు వాంట్ న్యూస్ ఆల్వేస్. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything will report to you. Thank you. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు పాలకుడనే వారు ఏ విధంగా ఉండకూడదో, ఎలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదో జగన్ హిస్టరీ ఒక కేస్ స్టడీ, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో మనం చూస్తే చాలా మంది పాలకులంటే ఎట్టుండాలో పనిచేశారు, పాలకుడంటే ఎట్ట ఉండకూడదో పనిచేసి దాన్ని ప్రపంచానికి ఒక కేస్ స్టడీ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. చాలా మంది ఓడిపోయారు, గాని ఓడిపోవడం వద్దు, ఇక నువ్వే వద్దే వద్దని ఓటేయడం డిఫరెంట్. అదే జరిగింది ఈరోజు. దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం చాలా విషయాలు మీకు చెప్పాలి, అవన్నీ వస్తాయి మాట్లాడుకుందాం. నేను దాని గురించి కాదు, వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థ గురించి.